ఓం శ్రీమత్రే నమః. మకర రాశి వారికి కుజరాహువుల కలయిక యోగమా లేకపోతే ఏమైనా ఇబ్బందులు పెడుతోందా అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుందామా. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు, శ్రవణ నక్షత్రం 4 పదాలు, ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతోంది వీరందరికీ కూడా అనే విషయాన్ని ఆగస్టు 10వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండాలా అక్కర్లేదా, కష్టాలున్నాయా నష్టాలున్నాయా అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. అయితే ఏమిటంటే, శనికి కుజుడికి అస్సలు ఒక్క నిమిషం పడదు. ఆ శని భగవానుడు రాసే ఈ మకర రాశి. అందువలన ఏం జరుగుతుందంటే యుద్ధమే. ఎలాగా, 4వ ఇంటి అర్ధాష్టమ రాహుకూజ దోషం కనపడుతోంది ఇక్కడ మకర రాశి వాళ్ళకి. దానివల్ల రోజు కూడా ఏదో పరిస్థితిలో ఇంట్లో వాళ్ళతోటి, బయట వాళ్ళతోటి, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి, తల్లిదండ్రులతోటి ఎవరితో మాట పట్టింపులు వస్తూనే ఉంటాయి, స్నేహితులతోటి, హితులతోటి, బంధువులతోటి. అయితే మరి మా పరిస్థితి ఏమిటి అంటే కనుక, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అన్నాడు దక్షిణామూర్తి లాంటి వాడే, పరమేశ్వరుడే. అందువల్ల తక్కువగా మాట్లాడటం, మితంగా ఉండడం, ఎవరి విషయాల్లోని ఇన్వాల్వ్ కాకుండా ఆగస్టు 10 వరకు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా చక్కబెట్టుకోవడం ఇచ్చేసుకోండి. తర్వాత ఇంకా ఏంటంటే కనుక, మనకి ప్రతి విషయము కూడా తల్లి విషయంలోనండి, తల్లి విషయంలో చాలా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా తల్లి విషయంలో. అదేవిధంగా స్థిరాస్తులు కొనడం అమ్మడం వాయిదాలు వేసుకోండి. ఏ విధంగానే కూడా బాగోలేదు టైము, మేము కొనదలుచుకోలేదు. ఆగస్టు 10వ తారీఖు దాటిన తర్వాత శ్రావణ మాసంలో కొనుక్కుంటాం. ప్రస్తుతానికి మేము చూడని కూడా చూడం అని నిర్మమాటంగా నిర్భయంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా సరే, ఎంత చౌకగా వస్తున్నా సరే, మనం వద్దు అని అనుకోండి, దాని మీద గట్టిగా నిలబడి ఉండండి. లేకపోతే కనుక నష్టపోయే సూచనలు 100% కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కనుక మనం తెలిసి తెలిసి శత్రుత్వానికి ఎందుకు వెళ్ళాలి, తెలిసి తెలిసి ఎందుకు నష్టపోవాలి? కొంచెం కొన్ని రోజులు మనం జాగ్రత్తగా ఉంటే పోలా. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే, కొన్ని కొన్ని విషయాలలో మనం ప్రతిరోజు కూడా మానకుండా చేయాల్సింది ఒకటి ఉందండి. నీలాంజన సమాభాసం రఘుపుత్రం యమాగ్రజం ఛాయా మత్తాండ సంభూతం తమ్ నమామి శనిచ్చరం. ఇది 19 సార్లు కంపల్సరీ చదువుకోవడం. ఓం సం శనిచ్చరాయ నమః అని 19 సార్లు ఎక్కడికైనా వెళ్తుంటే అనుకోవడం. ఎక్కువ శాతం ప్రతిరోజు అన్నదానం చేయాలండి. అన్నం కానీ, టిఫిన్ కానీ, ఇప్పుడు బిస్కెట్ల ప్యాకెట్ కానీ, బన్ రొట్టె కానీ, ఏమి ఎవరు దీనులు కనపడినా సరే వెంటనే అది 1 రూపాయి ఇస్తావా, 10 రూపాయలు ఇస్తావా అనేది మనస్తోమత. కానీ ఎవరికొక్కరికి ఏదో ఒక దానం, ఆహార పదార్థం మీ చేత్తో వెళ్ళాలి. అలాంటప్పుడు ఈ శత్రుత్వం అనేది తగ్గిపోతుంది, మనకి మిత్రుత్వం అనేది పెరుగుతుంది. అందువల్ల మీ యొక్క రాత మీ చేతుల్లోనే ఉంది. మకర రాశి వారి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆనందంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఆ తర్వాత కామెంట్ రూపంలో మీ డౌట్స్ పెట్టండి. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జాతకాల పొంతన్లు, ఏవైనా కుంభ వివాహాలు, కదలి వివాహాలు చేయించాలన్నా, ఏదైనా సరే హోమాది కార్యక్రమాలు, జాతక చక్రాలు చూడాలన్నా నన్ను సంప్రదించవచ్చు. 9860-0444-39. వివాహాది శుభకార్యాల నిమిత్తం పిల్లలుంటే కనుక వివాహ సంబంధాల కోసం కూడా నన్ను కింద కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. మీకు అన్ని విధాల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని మనఃపూర్వకంగా ఈశ్వరుని ప్రార్థిస్తూ శివాయ గురవే నమః.